ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది న్యూయార్క్ సిటీ ఫ్యాంటాస్టిక్ ఫోర్ బిల్డింగ్ లో. వుల్వరిన్ రెడ్ టీచర్స్ తో మాట్లాడనికే వస్తాడు. రెడ్ టీచర్స్ ఇలా అంటాడు, వుల్వరిన్ ఒకవేళ నిన్ను నేను మామూలుగా చేయాలంటే నీలో ఉన్న అడ్మాటిక్ మెటీరియల్ మొత్తాన్ని తీయాల్సి ఉంటుంది, కానీ అది అసలుకి జరగదు. అడ్మాటిక్ మెటీరియల్ ఎంతో స్ట్రాంగ్ మెటల్, నీ నుంచి అది నేను తీయలేను. అప్పుడు వుల్వరిన్ ఇలా అంటాడు, మరి నా హీలింగ్ ఫ్యాక్టర్కి ఏమైంది? వుల్వరిన్, నీ మీద అడ్మాటిక్ మెటల్ ఎక్స్పెరిమెంట్ చేయటం వల్ల నీలో ప్రొడ్యూస్ కావాల్సిన హీలింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది. చేయవలసిన దానికన్నా ఎక్కువ లిమిట్ చేయటం వల్ల అది ఇప్పుడు పూర్తిగా అంతమైపోయింది. నీ బాడీ అడ్మాటిక్ రేడియేషన్తో ఎఫెక్ట్ అయింది. ఇన్ని నెలలు నీలో హీలింగ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి అవి అడ్డుకోగలిగింది, కానీ ఇప్పుడు నీలో లేదు. సో నువ్వు మెల్లమెల్లగా నీ స్పీడ్, నీ పవర్ని మెల్లమెల్లగా కోల్పోతావు. అంతేకాదు వుల్వరిన్, నువ్వు నీ క్లాత్స్ని బయటికి ఓపెన్ చేయటం వల్ల అవి తిరిగి వెళ్ళేటప్పుడు ఎంతో బ్యాక్టీరియా అండ్ వైరస్ని తీసుకెళ్తూ ఉంటాయి, కానీ నీలో హీలింగ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి వాటితో తట్టుకోగలేవు, కానీ ఇప్పుడు నువ్వు చేయలేవు. సో నువ్వు నీ హీలింగ్ ఫ్యాక్టర్స్ లేని కాబట్టి నీ క్లాత్స్ని గిట్లా ఓపెన్ చేయకుంటే మంచిది వుల్వరిన్. నేను నిన్ను మామూలుగా చేయలేనని కాదు, నేను నిన్ను మామూలుగా చేయగలను, కానీ దానికన్నా ముందు నేను ఐరన్ మ్యాన్ హ్యాండ్మీన్తో మాట్లాడాలి. ఇప్పుడు వుల్వరిన్ అంటాడు, నువ్వు ఏదైనా చెయ్యి, నేను ఫస్ట్ వాళ్ళిద్దరిని కలిశాను, ఇప్పుడు నువ్వే నాకు చివరిగా మిగిలిగావు. సరే, నేను నీలో ఉన్న హీలింగ్ ఫ్యాక్టర్ని నేను మళ్ళీ తిరిగి తెప్పించగలను, కాకపోతే నాకు కొంచెం టైం కావాలి. నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను, అప్పటి వరకు నువ్వు ఎక్కడైనా దూరంగా ఉండు. అప్పుడు వుల్వరిన్ ఇలా అంటాడు, ఒకవేళ నా హీలింగ్ ఫ్యాక్టర్ ఖచ్చితం అయిపోయిందని తెలిస్తే నా శత్రువులందరూ చంపనీకే వస్తారు. కొన్ని రోజుల తర్వాత వుల్వరిన్ ఒక బార్కి వెళ్తాడు. ఆ బార్ ఓనర్ అతన్ని చూసి ఇలా అంటాడు, అరే అరే చూడండి ఎవరు వచ్చారు, నా ఫ్రెండ్ లోగాన్, ఏమైపోయావు ఇన్ని రోజులు, సరే వచ్చావుగా, బీర్ కావాలా? అప్పుడు వుల్వరిన్ అంటాడు, ఒక కప్పి, అలానే నేను ఒకసారి ఫోన్ చేసుకుంటా, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? అప్పుడు ఓనర్ సరే అని చెప్తాడు. దాని తర్వాత వుల్వరిన్ ఒక ఫోన్ కాల్ చేసుకుంటాడు, ఎవరితోనో మాట్లాడానికి ట్రై చేస్తాడు. దాని తర్వాత బంద్ చేసి వుల్వరిన్ ఇలా అంటాడు, ఏ నాకు ఇంకో బాటిల్ ఇస్తావా ప్లీజ్. అప్పుడు ఓనర్ అంటాడు, యా షూర్ ఇంకో బాటిల్ ఇస్తా. అప్పుడు వుల్వరిన్ అంటాడు, నా కోసం ఎవరైనా వస్తే నేను ఒక మ్యాప్ చూపిస్తా అక్కడికి రమ్మని చెప్పు. అలా చెప్పి అతను అక్కడి నుంచే వెళ్ళిపోతాడు. కొన్ని గంటల తర్వాత అక్కడికి ఒకడు వస్తాడు. ఆ వ్యక్తి ఇలా అంటాడు, 4 బీర్ కావాలి, కూల్గా ఉండాలి, కానీ అమెరికన్ బీర్స్ అయి ఉండాలి. మనం చూస్తున్నాం సూపర్ సోల్జర్ నూక్ని. ఓనర్ కిందకెళ్ళి కనిదీసి ఇలా అంటాడు, ఇదిగో ఈ 4 బిల్లు తీసుకొని నాకు $16 ఇచ్చేసి వెళ్ళిపో. ఆ గన్నెని అతని వైపు చూపించి అంటాడు. అప్పుడు నూక్ $200 ఇస్తాడు. అప్పుడు ఓనర్ అంటాడు, నేను $16 అన్నాగా, నువ్వు ఎందుకు ఇంత ఇస్తున్నావు? అప్పుడు నూక్ అంటాడు, $16 మందు బాటిల్కి, మిగతాదంతా నీ షార్ట్ గన్ ఇరుగొట్టినందుకు అని చెప్పి అతని కన్ను ఇరుగొట్టి ఇలా అంటాడు, ఏ మేమందరం ఒక వ్యక్తిని ఎత్తుక్కుంటూ వచ్చాం, అతని పేరు లోగన్, ఒక అతను ఇక్కడికి వచ్చాడని నాకు తెలుసు, అతనితో ఏం మాట్లాడాడో చెప్పు, అతను ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పు నాకు. అప్పుడు ఓనర్ అంటాడు, అతను ఒక్కడే చెప్పాడు ఈ మ్యాప్ మీకు ఇవ్వమని. ఆ మ్యాప్లో ఇలా అంటుంది, దమ్ముంటే ఇక్కడికి రండ్రా చూసుకుందాం. దాని తర్వాత నువ్వు అతను బోట్ తీసుకొని ఆ ఐలాండ్ లోపలికి వెళ్తాడు. ఆ ఐలాండ్ దగ్గర ఒక బోట్ ఉంటుంది, అది చూసిన అతను ఒక మనిషిని పంపుతాడు. ఆ మనిషి ఆ బోట్లోకి వెళ్ళిన వెంటనే చూస్తుంటే ఎవరు లేరని అంటాడు, లోపలికి వెళ్తాడు, బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు అంటాడు, నాకు తెలుసు ఇలానే అవుతుందని, అందుకే నేను ఒక్కనే పంపిన. అప్పుడే అతను బోట్ అనేది కదలడం లేదు, వచ్చేసి అందరు దుంకేయమని అంటాడు, అతను కూడా నీళ్ళలోకి దుంకేస్తాడు. అప్పుడు నువ్వు అంటాడు, నాకు తెలుసు ఎవరు ఇది అత్త చేస్తుండ్రు అనేది. దాని తర్వాత అందరూ ఆ ఐలాండ్ లోపలికి వెళ్తూ ఉంటారు. ఉన్న పనంగా చచ్చిపోతాడు, అతని పక్కన ఉన్న వ్యక్తి ఎట్లా చనిపోతాడు వెంటనే. నువ్వు ఒకడే ఆ ఐలాండ్ లోపలికి వెళ్తాడు. నువ్వు ఆ ఐలాండ్లోకి వెళ్ళాక షాక్ అవుతాడు, ఎందుకంటే అతని ముందర ఎన్నో డెడ్ బాడీస్ పడి ఉన్నాయి, వాళ్ళందరినీ ఎవరో దారుణంగా చంపేశారు. న్యూక్ ఎంతో భయపడతాడు. దాని తర్వాత ఇంకా నుంచి ఒక మాట వినబడుతుంది, చావునికి ఎందుకు రైడ్కి వస్తారు? అప్పుడు న్యూక్ వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు సముద్రంలోకి వెళ్ళి వుల్వరిన్ బయటికి వస్తాడు. అప్పుడు న్యూక్ ఇలా అంటాడు, ఏ వుల్వరిన్ నేను అంత ఈజీగా చావును, ఈ విషయం నీకు తెలుసు. అప్పుడు వుల్వరిన్ అంటాడు, ఎందుకని డబ్బులు ఇచ్చి ఇంతమందిని పంపిస్తున్న వాడికి? అప్పుడు న్యూక్ అంటాడు, నేను డబ్బులు ఏమిటి, నీ మీద పెద్ద మార్కెటే ఉంది, నీ పని అయిపోగొడితే నేను జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు తెలుసా అని చెప్పి అతన్ని గట్టిగా బండకేసి కొడతాడు. నీ మీద ఎంతో పెద్ద డబ్బులు పెట్టారు తెలుసా,
నీ పని అయిపోతే నా జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు ఇలాంటి పనులు చేయకుండా, అంత పెద్దలో డబ్బులు ఇస్తా అన్నారు. ఏంటి బులూరిన్, నువ్వు నా ముందర నాటకాలు ఆడుతున్నావా? నాకు తెలుసు నీ దగ్గరికి రాగానే నీ క్లాస్ ఓపెన్ చేసి నా గుండెల్లోకి గుచ్చుతావు. అమ్మా నేనంతా ఎర్రివాణి కనబడుతున్నా నీకు. ఏంటి బులూరిన్, లే ఏంటి నిజంగా నువ్వు చచ్చిపోయేటట్టున్నావా? అంత ఈజీగా నేను చనిపోను. నీతో చాలా విషయాలు మాట్లాడేది ఉంది. హే మై అమెరికన్ ఫుట్బాల్, లెట్ మీ గివ్ ఏ హెడ్ షాట్. వుల్వరిన్ కొట్టిన దెబ్బలకి అతని స్కెలిటన్ అనేది ఇరిగిపోయి బయటికి వస్తుంది. అప్పుడు వుల్వరిన్ ఇలా అడుగుతాడు, హే అమెరికన్ ఫుట్బాల్ చెప్పురా, ఎవరు నిన్ను పంపాడు చెప్పు. అప్పుడు నువ్వు అంటాడు, నేను నిన్ను చంపడానికి రాలేదు, నిన్ను పట్టుకొని వెళ్ళనీకి వచ్చాను. నిన్ను నేను ప్రాణాలతో పట్టుకొని తీసుకెళ్తే నాకు ఎన్నో కోట్లు ఇస్తా అన్నారు. అప్పుడు వుల్వరిన్ అంటాడు, ఎవరు నన్ను పట్టుకోమని చెప్పింది నీకు? చెప్పు నాకు నిజం. ఒకవేళ నువ్వు బతకాలనుకుంటే చెప్పు, ఇక్కడున్న వాళ్ళందరినీ నేను చంపేశాను. ఇప్పుడు నా క్లాస్ నేను ఓపెన్ చేస్తే నువ్వు ఇక్కడికి చచ్చిపోతావు. నిజం చెప్పురా, నిన్ను ఒక్కరిని వదిలేస్తా. అప్పుడు న్యూక్ అంటాడు, నువ్వు నన్ను చంపావు కదా నిజం చెప్తే. అప్పుడు వుల్వరిన్ అంటాడు, త్వరగా చెప్పరా, నేను చంపేస్తా లేకపోతే నా మనసు మారకముందే నువ్వు చెప్తే మంచిది. అప్పుడు నువ్వు అంటాడు, సరే చెప్తా. తను నీకు బాగా తెలుసు, తను నీ పాత శత్రువు, తన పేరే గ్రీన్. సో హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఇంకా వుల్వరిన్ ఫ్యాన్స్కి షేర్ చేయండి. సో టాటా, సీ యూ బ్యాక్.